హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు నేను మీ లక్ష్మి ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ మలై బ్రెడ్ రోల్స్ వేడి వేడి సమ్మర్లో కూల్ కూల్ మలై బ్రెడ్ రోల్స్ తింటుంటే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకెందుకండి లేట్ లెట్ స్టార్ట్ ద ప్రొసీజర్ దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని కడాయిలో కాచి చల్లార్చిన అరకప్పు చిక్కటి పాలండి ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చినవే ఒక్క మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు అలా బాయిల్ చేయనిచ్చి పాలు కొంచెం ఒకరో దగ్గరకు వచ్చినాయి ఇంకా తిక్కగా కొంచెం చిక్క చిక్కబడ్డాయి అన్నాక ఇందులో ఒక రెండు స్పూన్ల పాల పొడి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాల పొడిని ఎక్కడ ఉండలుగా లేకుండా చక్కగా పాలల్లో మిక్స్ అయిపోయేలాగా చక్కగా కలుపుకోవాలి ఈ పాల పొడి అండ్ పాలు మిక్స్ వేయడం వలన పాలు చాలా టేస్టీగా మళ్ళీ చాలా టేస్టీగా వస్తుందండి ఈ పాలపొడి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల పంచదార వేసి చక్కగా దగ్గరికి అంతా ఇంకొంచెం చిక్కగా అయ్యే వరకు కలుపుకోవాలి పంచదార వేసిన తర్వాత ఎక్కువసేపు పట్టదండి ఒక టూ మినిట్స్ సరిపోతుంది కొంచెం ఇలా కొంచెం ఇలాగ తిక్ అండ్ కన్సిస్టెన్సీ రాగానే తీసేసేసుకోవాలి లేకపోతే స్టవ్ మీద ఉన్నప్పుడే ఇంకా గట్టిగా అయిపోతే తర్వాత ఇంకా గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని అంచులు కట్ చేసుకొని ఈ అంచులు కట్ చేసిన తర్వాత ఈ మిగిలిన బ్రెడ్ స్లైస్ని కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని స్మూత్గా ఇలాగ ప్రెస్ చేసుకోవాలి డైరెక్ట్గా వాటర్లో ముంచి కూడా పిండుకోవచ్చండి ఒకవేళ ఇదే ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మాత్రం అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి మనకు బ్రెడ్ని జాగ్రత్తగా తడపడం చేత కావాలి ఓకే ఇలా జస్ట్ స్మూత్గా ఇలాగ కొంచెం కొంచెంగా చేసుకుంటూ ప్రెస్ చేసుకోండి అప్పుడు మీకు ఈజీగా బ్రెడ్ స్మూత్గా అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న మలైని ఇందులోకి స్ప్రెడ్ చేసుకొని స్పూన్ తోటి జాగ్రత్తగా చిన్నగా రోల్లాగా చూడదాం ఒకవేళ ఫస్ట్ సారి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే ఏమైనా కొంచెం క్రాక్స్ వచ్చినవి చక్కగా మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వలేదు అనుకున్నప్పుడు కొంచెం కొంచెం ఒక్కరు చిటికటి వాటర్ తడి చేసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటే దగ్గరికి వచ్చేస్తండి ఇలా ఈజీగా రోల్ ప్రెస్ చేసేసుకోవచ్చు దీన్ని ఒక టూ అవర్స్ ఫ్రిజ్లో పెట్టుకొని చక్కగా పైన డ్రై ఫ్రూట్స్ సర్వ్ చేసుకున్నారంటే చిల్ చిల్గా మళ్ళీ బ్రెడ్ రోల్స్ రెడీ ఫ్రెండ్స్ మీకు నచ్చిన అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీరు అలా చూసేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్